చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఆయన? మీరు చెప్పండి, మీరు చెప్పండి అమ్మ, ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడరా? ఏం పని రాష్ట్రంతో ఆయనకి? ఎందుకు హైదరాబాద్ అంటే హైదరాబాద్ చల్లగా ఉంటుంది, అక్కడ వ్యాపారం ఉంది, అతని వ్యవహారాలు ఉన్నాయి. అడిషనల్గా చీఫ్ మినిస్టర్ ఉద్యోగం కావాలి అతనికి. ధర్మమేనది. ఎన్ని సంవత్సరాలు అయింది రాష్ట్రం వెళ్ళిపోయి? 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను హైదరాబాద్లో నేను అక్కడ ఉండి మీకు పోటీ చేస్తున్నట్టు మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? అంటే అతను కూడా అంతే, అతని కొడుకు అంతే. ఎక్కడ ఉంటారు వీళ్ళు? బంజారా హిల్స్లో ఉంటారు. నేనేమో పెద్ద విమర్శలు తలుచుకోలేదు. అంటే రాష్ట్రంలో ఉండొద్దా మీరు? ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేస్తుంటారు రోజు. కరెక్ట్ కాదు, అతని పద్ధతి కరెక్ట్ కాదు. ప్రతిరోజు అసత్య ప్రచారాలు, అరాచకాలు అంటే జరిగిపోతున్నాయంటే ఇప్పుడు లోకేష్ గారేమో ఇక్కడికి వచ్చి ఈ అరాచకాల గురించి మనకు చెప్తారు. ఏది అరాచకం? ఇప్పుడు ఏ గ్రామాన్ని తీసుకోండి, వర్గం ఉందా ఎక్కడైనా? చెప్పండి రా, ఎవరైనా వర్గం అని ఎవడైనా చూస్తున్నాడు? ఇప్పుడు మీరు అధికారులు ఎక్కడ ఉన్నారా అని అడగండి. ఎప్పుడైనా మేము పలానా పార్టీ ఊడికి ఇవ్వద్దని ఎప్పుడైనా చెప్పామా? ఇవ్వకపోతే తప్పని చెప్పాం, పార్టీ చూడొద్దని చెప్పాం, కులం చూడొద్దని చెప్పాం, మతం చూడొద్దని చెప్పాం, ఇంటి మీద ఏ జెండా పెట్టాడో చూడొద్దని చెప్పాం, వేసుకున్న చొక్కా ఏ రంగు కూడా చూడొద్దన్నాం. ప్రభుత్వం అందించే పథకానికి అతను అర్హుడా కాదా తెలుసుకొని అతని కన్నీరుని తుడవండి, ఆకలి తీర్చండి అని మాత్రమే చెప్పాం. నువ్వు చెప్పు లోకేష్, నీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాట ఎందుకు అనలేకపోయాడు? మీ ఊర్లో ఎవర్రా జన్మభూమి కార్యకర్తలు? ఎవరు ఉండరు, తర్వాత పార్టీ మారిపోయి ఉంటారేమో, ఇప్పుడు వచ్చి ఉంటారేమో అందులో. జన్మభూమి ఏంటి? జన్మభూమి పని ఏంటి? పని ఏంటంటే అడే పార్టీ వాడు ముందు ఏ ఏ ఎలక్షన్లో ఏ ఎవరు ఓటు వేశాడు, ఇంటి మీద ఏం జెండా పెట్టాడు, అటు మరొద్దు. కలెక్టర్ కార్యాలయంకి వెళ్తే కలెక్టర్ గారు చెప్పేవారు, మీరు జన్మభూమి కార్యకర్తల దగ్గరికి వెళ్ళిపోయి నేనేం చేయలేను. ఏంట జన్మభూమి ఏంటి, ఆ కార్యకర్త ఏంటి, జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి అధికారం లేకపోవడం ఏంటి, ఏమిటి నీ పరిపాలన, నువ్వు మాట్లాడే అర్హత మీకుందా? ఇదా పరిపాలన. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద ఒట్టు వేసి వచ్చినటువంటి వాడు ఇదా పరిపాలన. వీడి దగ్గరికి వెళ్తే ఈ జన్మభూమి కార్యకర్త ఏంటి, ఎంత వస్తుంది నీకు? 5,000? నాకెంత? నీకెంత? ఇదే కదరా దేనికి మరడు. అక్కడక్కడ మనలు అమ్మనని అలా లాగాడు, మనం లాగేలేకపోతాం అనుకుంటున్నారు. అనుకుంటున్నాం తప్పుడు, అది ప్రజాస్వామ్యం అది కాదు. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నిక అయిపోయిన తర్వాత ప్రజలందరూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పౌరులే. వారి అవసరాలు నిష్పక్షపాతంగా చెయ్యాలి, అది మనం చేస్తున్నాం. చేస్తే అతనేమి ఇప్పుడు లోకేష్ గారేమి ఇప్పుడు ఆ ఇచ్చపూర్ వచ్చాడట, వివక్ష కక్షాదింపు మంది ఇంట్లో ఉందట. నువ్వు అసలు రాష్ట్రంలో ఏ గ్రామమైన తిరిగి చూసావా? రా శ్రీపురం వచ్చి చూడు, నువ్వు వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ నీకు కక్షాదింపు ఉందో లేదో. నాకు తెలిసి వాళ్ళు ప్రజలతోటి దూరం అయిపోయినారు. ఈనాటితో ఈటీవీతోటి ఏదది ఆంధ్రజ్యోతి ఆటితోటి బతికేస్తుంటాడు. తెల్లవారు మీరు టీవీ వేస్తే దూషించడమే జగన్ని చూసుకోండి కాలుస్తే. విద్య నాశనం అయిపోయిందని అంటాడు ఈవేళ. విద్య నాశనం అయిపోవడం ఏంటి? ఈవేళ ప్రపంచంలో ఉండేటువంటి అత్యుత్తమమైనటువంటి సిలబస్ని, యూకేలో ఉండే అత్యుత్తమైన సిలబస్ అది ప్రపంచంలో, ఆ సిలబస్ని రాష్ట్రానికి తెచ్చేస్తే, సిబిఎస్ఈ సిలబస్ని రాష్ట్రమంతా స్కూల్లోకి తెచ్చేస్తే, స్కూల్స్ అన్ని కోట్లాది రూపాయలు పెట్టి బాగు చేయించి, ఫర్నిచర్ పెట్టి, డిజిటల్ బోర్డు పెట్టి, పిల్లలకి కంప్యూటర్ ఇచ్చి, పుస్తకాలు ఇచ్చి, బ్యాగ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, బూట్ ఇచ్చి, సాక్స్లు ఇచ్చి,
కడుపు నిండా తిండి పెట్టి తల్లి కూలికి పంపిస్తే కూలి వస్తుందని ఆశపడి పంపించడం మానేస్తుందేమని చెప్పి నీ తల్లి ఊళ్ళో కొంత డబ్బు ఇవ్వాలని 15,000 రూపాయలు డబ్బు ఇస్తే ఈ లోకేష్ గారు అంటారు, చంద్రబాబు అంటారు, విద్య నాశనం చేశాను జగన్మోహన్ రెడ్డి అంటారు. ఇంక ఏంటిది, మీరేమో చెప్పండి రా, తెలుసుకోరు నాయన నువ్వు అని. ఎక్కడున్నారు మీరు ఇంకా ఇన్ని అబద్ధాలా, ఇంత అన్యాయం. నువ్వు ఏదో గ్రామం పోయి చూడు. ఇప్పుడు ఎన్ని మార్పులు పరిపాలన, ఇప్పుడు ఈ కార్యాలయాలు 3, వెల్నెస్ సెంటర్, రైతు భరోసా కేంద్రం పక్కనున్నది, ఈ 3 మీకు అవసరమైనది, గ్రామానికి అవసరండి. దీనికోసం పూర్వం అయితే ఎక్కడికి లేవు పెద్ద హాస్పిటల్, దానికోసం అయితే మెజీ మన డెమోన్స్ట్రేటర్ దగ్గరికి, అదైతే మండల పరిషత్తు తాలూకాకి అక్కడికి, ఈ 3 మీకు అవసరం ఎక్కువ ఉంటుంది. ఆ 3 దానికి సంబంధించిన అధికారులు అందరూ కలిసి మీ గ్రామంలోనే ఇప్పుడు నివాసం ఉంటున్నారు. మీరు ఎవరైనా మండల పరిషత్కి వెళ్ళడం అవసరం ఉంది ఇప్పుడు, ఇంకా తాలూక కార్యాలయంలో అవసరం ఉందా? మార్పు, ఎంత మార్పు! ఇది పరిపాలన వికేంద్రీకరణ అంటే ఇది కరెక్ట్. ఇంతవరకు ఎవరెవరో చెప్పారు కానీ పరిపాలన వికేంద్రీకరణ, ఇంటి వద్ద పాలన, ఊర్లో పాలన అని పేర్లు పెట్టారు తప్ప నిజమైనటువంటి పాలన ప్రజల ముంగిటికి తెచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ ప్రభుత్వం, మా ప్రభుత్వం, మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఈ సందర్భం మనం చేస్తున్నాం.